చేస్తే నాకు అర్థమైన మేరకు ప్రధానంగా సరే మీరు అడుగుతుంటేనే మీరు చెప్తున్నది వేరు. ఏమంటున్నారు, చాలా కాలంగా కలిసిన మిత్రులంతా అంటారు మేము చాలా టెన్షన్గా ఉన్నాం, ఆ టెన్షన్కి పరిష్కారం ఏంటి అని అడుగుతారు. ఆటోమేటిక్గా ఈ యోగా మెడిటేషన్ ఈ పదాలు వింటూ ఉన్నాం, పేపర్ ద్వారా కొంత అవేర్నెస్ కూడా పెంచుతూ ఉన్నాం కాబట్టి ఏ మెడిటేషన్ అయినా చేస్తే కొంచెం హెల్త్ బాగవుతుందేమో అనే ఆశతో కూడా అడుగుతూ ఉంటారు. సత్యం దానికి విరుద్ధంగా ఉందనేది గమనించాలి. అంటే పైకి మనకి ఏం కనపడుతుందో, యోగా ఆరోగ్యాన్ని బాగు చేస్తుంది, మెడిటేషన్ టెన్షన్స్ని లేకుండా చేస్తుంది కాబట్టి నేను ఒక 5 నిమిషాలు మెడిటేషన్ టెక్నిక్స్ చెప్పి మనల్ని ప్రశాంతపరుస్తాడేమో అని భావిస్తే పైకి కనిపించే విషయాలు వేరుగా ఉంటాయి, అసలు సత్యాలు వేరుగా ఉంటాయి. ఇవాళ విలేకరుల ఆరోగ్యం పాడైపోవడానికి టెన్షన్తో పాటు అత్యంత ప్రధానమైనదిగా ఉన్నది ఏమిటంటే వర్క్ స్టైల్. దానికి సమాంతరంగా మరొకటి ఉన్నది ఏమిటంటే ఆహార వ్యవహారాలు. ఆహార వ్యవహారాలు వర్క్ స్టైల్లో ఉన్నటువంటి కండిషన్ను చేంజ్ చేసుకోకుండా మీరు యోగా చేసినా మెడిటేషన్ చేసినా ఆరోగ్యం బాగుపడటం అనేటువంటి సాధ్యమయ్యేది కాదు. మరణాల లీస్ట్ ఒకసారి మీరు పరిశీలిస్తే లేదా ఇలా జరిగింది అని మనం వింటున్న మన సోదరుల కష్టాలని నష్టాలని గమనిస్తే ఏమొస్తున్నాయో చూడండి. గుండె జబ్బులతో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, దీర్ఘకాలం షుగర్తో బాధపడుతూ రిస్క్ పడుతున్న వాళ్ళు ఉన్నారు, బీపీతో రిస్క్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్స్ వాళ్ళు ఉన్నారు, ఇట్లా రకరకాల దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనకుంది. అంటే టెన్షన్తో మానసికమైనటువంటి వ్యధతో ఉంటే ఉండొచ్చు కానీ మీకు నిజానికి వస్తున్నటువంటి జబ్బులు ప్రధానమైనవి దీర్ఘకాలిక జబ్బులే కానీ మానసికమైనటువంటి సంబంధమైనటువంటి జబ్బులు కావు. ఈ దీర్ఘకాలిక సంబంధమైన జబ్బులకి కారణాలు ఏంటి అని మీరు గమనిస్తే నేను ఒక చిన్న మాట చెప్తాను. సాధారణంగా ఆరోగ్య వార్తలు రాస్తున్నటువంటి మిత్రులు కూడా అనేక మంది ఉంటారు, మనకుండే అవగాహన జబ్బు అంటేనేమో ఉన్న పొజిషన్లో వ్యవస్థలు సరిగా పనిచేయకుండా ఇంటర్నల్ సిస్టమ్స్ అన్నీ ఏమైనా ఇర్రెగ్యులర్ అయితే జబ్బు అంటున్నాం. కారణం ఏంటి అని అంటేనేమో బాక్టీరియానో వైరస్సో శిలీంధ్రాలో ఏవైనా మన శరీరం మీద దాడి చేస్తే జబ్బు వస్తుంది కదా అనే అవగాహనతో ఉంటున్నాం. పరిష్కారం ఏంటి అంటేనేమో యాంటీబయాటికో పెయిన్ కిల్లర్సో వేసుకుంటే కాస్త బాగుపడతాం కదా అనే అవగాహనతో ఉంటున్నాం. మళ్ళీ సూటిగా చెప్తాను, జబ్బు కారణమేమో సూక్ష్మక్రిములు, పరిష్కారమేమో మందులు, ఇది మన ఒకన్న అవగాహనగా ఉంది. అందుకే దాన్ని ముందుకెళ్ళి ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే ఏ జబ్బు ఏ మందు, ఏ జబ్బు ఏ స్పెషలిస్టు ఏ డాక్టర్ ఏ మందు, ఇటువైపుగా ప్రజల ఆరోగ్యంలో అయినా రాస్తాం, మన ఆరోగ్యానికైనా మనం ఆధారపడుతున్న పరిస్థితి ఉంది. కానీ సత్యం భిన్నమైనది, చాలా సత్యాలు అంతే పైకోటిగా లోపలకొటిగా ఉన్నాయి. ఇవాళ జబ్బు కారణం ఏంటి అన్నప్పుడు మనకు తెలిసిన సైన్స్ అంతా ఒక్కసారి రివర్స్ చేసి చూసుకోండి, నిజం అర్థమవుతుంది. ఏమిటది జబ్బులకి కారణం? బాక్టీరియా కానీ వైరస్ కానీ కాదు. మోడర్న్ హెల్త్ సైన్స్ ఎప్పుడో నిరూపించిన సత్యం కానీ జనరల్ నాలెడ్జ్గా మారిపోవడం దురదృష్టం. మనుషులకు వస్తున్న జబ్బులకి కారణం బాక్టీరియాలు కానీ వైరస్లు కానీ కావు. ఇంకా 100కి 100% ఇవాళ విలేకరులకు వస్తున్న జబ్బుల్లో ఈ బాక్టీరియా వైరస్ శిలీంధ్రాల వల్ల వస్తున్న జబ్బులు లేవు. ఎలా అనగలుగుతాం అంటే మీరు గమనించండి, షుగర్కి ఏ బాక్టీరియా కారణం, బీపీకి ఏ బాక్టీరియా కారణం, కిడ్నీ ఫెయిల్యూర్కి ఏ బాక్టీరియా కారణం, నడుము నొప్పులకి ఏ బాక్టీరియా, మోకాళ్ళ నొప్పులకి ఏ బాక్టీరియా కారణం, పక్షవాతానికి ఏ బాక్టీరియా కారణం, అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్కి ఏ బాక్టీరియా కారణం, బాక్టీరియా కానీ వైరస్ కానీ దీర్ఘకాలిక వ్యాధుల్లో ఏ ఒక్క వ్యాధికి కారణం కాదని ఎప్పుడో మోడర్న్ హెల్త్ సైన్స్ ప్రూవ్ చేసింది. కానీ మనం ఏం చేస్తున్నామంటే సాధారణంగా జబ్బు అంటే మందు పరిష్కారం అనేటువంటి యాంగిల్లో మోకాళ్ళ నొప్పి వచ్చినా నడుము నొప్పి వచ్చినా కడుపులో అనీజీనెస్ ఉన్నా ఈ ఆహార వ్యవహారాల వల్ల వచ్చేటువంటి అల్సర్స్ ఫామ్ అయినా ఒబిసిటీ ఫామ్ అయినా అన్నిటికీ వెళుతున్నాం, ఓ టాబ్లెట్ వేస్తున్నాం, వెళుతున్నాం ఓ టాబ్లెట్ వేస్తున్నాం కానీ మనల్ని ఆ టాబ్లెట్లు రక్షించలేవు. మన వర్క్ స్టైల్లో లోపం ఉంది, ఒకటి అది సరి చేసుకోలేము. ఇందాక సార్ చెప్తూ ఆయన పడుతున్న ఘర్షణ నాకు అర్థమైంది. ఏమన్నారు, మంచి న్యూస్ మీరు రాయాలంటే ముందు ప్లేస్కి వెళ్ళండి అన్నారు. అని వెంటనే ఏం చెప్పారంటే మీరు పొలానికి వెళ్ళండి, చెరువుకి వెళ్ళండి అని ఇంకా చాలా లోతుకి వెళ్ళాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ మనసులో డిఫెన్స్ పడ్డారు. ఏమని, ఇంత వెళ్ళమంటే తిరుగుడేంటి, ఖర్చులేంటి, కుటుంబం ఏంటి, వ్యవహారం ఏంటి, ఎక్కడి నుంచి రావాలి వీళ్ళకి అని వెంటనే నెక్స్ట్ పాయింట్గా ఏమన్నారంటే మీకు ఫిక్స్డ్ శాలరీ లేవు, 2-3 వేల నుంచి 10 వేల లోపే వస్తూ ఉన్నాయి అనే పాయింట్ నెక్స్ట్ పాయింట్గా చెప్పేశారు. అంటే మన జీవితాల్లో ఉన్న ఒత్తిడి సామాన్యమైంది కాదు, గమనించండి. ఒక పక్కేమో విలేకరి జీవితం నిజాలు బయటికి దీ అని సవాల్ ఇస్తుతా ఉంది, ఇంకో పక్కేమో ఆర్థిక వ్యవహారాలు ఎట్లా మంచిగా ఉంటే, మరి నేను దాన్ని డైరెక్ట్గా అనలేను, ఎన్ని ఇబ్బందులు పడితే నెలవారీ శాలరీ విలేకరికి వస్తుందో మీ అందరికీ తెలుసు, అది ఎంత మానసికమైన చిత్రహింసపడి తెచ్చుకోవాల్సి వస్తుందో కూడా మీకు తెలుసు. అట్లాంటి పొజిషన్ ఒక పక్క ఉంది. ఈ స్థితిలో హెల్త్ బాగు కావడానికి
మందులు తప్ప ఇంకొకటి పరిష్కారం లేదంటే ఇది మనకు మంచి పరిష్కారంగా మిగలదు. ఎందుకు మిగలదు? మందులేవి కూడా ఆరోగ్యాన్ని కాపాడలేవంటానికి నేను చిన్న ఉదాహరణ చెప్తాను. థైరాయిడ్ జబ్బు మన ఇంట్లో ఉంటుంది, థైరాయిడ్ కోసం మీరు మందు కోసం వెళ్తారు, మందుతో థైరాయిడ్ తగ్గుతుందా? ఎక్కడ వినరు. లైఫ్ లాంగ్ టాబ్లెట్ వాడితే తప్ప థైరాయిడ్ జబ్బు తగ్గదు అని ఇప్పుడు ఒక జనరల్ అవగాహన, ఈయన అలర్జీ మనకి ఇచ్చేసారు వాళ్ళు. షుగర్ జబ్బు వస్తుంది, ట్యాబ్లెట్తో తగ్గుతుందా? లైఫ్ లాంగ్ తగ్గదు. బీపీ వస్తుంది, ట్యాబ్లెట్తో తగ్గుతుందా? తగ్గదు. చివరికి అంతెందుకు? సింపుల్ జబ్బు. మనలలో ఎక్కువ మందికి ఉండేది అల్సర్. టైంకు తినరనేది ఒక భాగం అయితే వాళ్ళు మళ్ళీ పెట్టేసరికి ఎంత రెస్పెక్ట్ ఉంటుంది బజార్లో మనకి? మన మన జీవితం మనకు తెలుసు, కానీ ఏ పార్టీ ఆఫీస్కి వెళ్ళినా, ఇంకో చోటుకి వెళ్ళినా, ఇంకో చోటుకి వెళ్ళినా ఎంత గౌరవం ఉంటుందంటే విలేకరణ గారి నమస్కారం, రండి రండి కూర్చోండి రండి అని స్పెషల్ సీట్లు ఏర్పాటు చేసి మరీ ఎంత రెస్పెక్ట్ ఇస్తారో. అది చూస్తున్నప్పుడు లోపల కలుపుమంటూ ఉంటుంది. అంటే లైఫ్నేమో గాల్లో పెడతారు, పైకి గౌరవం ఏమో చాలా గౌరవం ఇస్తారు. వాళ్ళు వార్త రాస్తామనా లేదు, ఇంకేమైనా కారణాలు ఉంటాయా, ఏమైనా కావచ్చు, కానీ పొజిషన్ అంత ఇబ్బందిగా ఉంటుంది. పొరపాటున వాళ్ళు భోజనాలు ఏర్పాటు చేస్తే అక్కడ చికెనో మటనో లేకపోతే ఇంకా మసాలా కూరలో ఇంకోటో ఇంకోటో గెస్ట్కి ఏర్పాటు చేసినట్టుగా ఏర్పాటు చేస్తారు. ఇవన్నీ తినొచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి? టైంకి ఏమో తిండి ఉండదు. పొరపాటున వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇచ్చి పెడితేనేమో అది మామూలు ఆహారం అయ్యి ఉండదు. దాంతో ఎక్కువ మందిలో ఇవాళ ఉండేటువంటి జబ్బు గ్యాస్ ట్రబుల్, అల్సర్స్, మోషన్ ఇర్రెగ్యులారిటీ, మొలలు, ఈ చిన్న చిన్న అంశాలతో ఉండే జీర్ణకోశ సంబంధ వ్యాధులన్నీ ఉన్నాయి. వీటన్నిటికీ ఏ ట్యాబ్లెట్ పరిష్కారం చేయగలిగింది? మీరు గ్యాస్ ట్రబుల్కి ట్యాబ్లెట్ వాడితే కిడ్నీలు ఫెయిల్ అవుతాయి అనేటువంటి సత్యం బయటకు వచ్చి ఉన్నది కదా. కాదు, మీకు నడుము నొప్పి వచ్చి మోషన్ ఇబ్బంది అయ్యి L4 L5 మధ్య డిస్క్ ప్రొలాప్స్ అయ్యి లేదా సయాటికా ఫామ్ అయ్యి రిస్క్ పడుతూ ట్యాబ్లెట్ వేసుకుంటే దానివల్ల మనం కొత్తగూడెం దగ్గర ఊరి పేరున గుర్తు రావడం లేదు. పెయిన్ కిల్లర్స్తో ఊరు ఊరే కిడ్నీలు ఫెయిల్ అయినా మీరు న్యూస్ అంతా కవర్ చేస్తారుగా. ఒక 2 నెలల క్రితం ఏమండి చుంచుపల్లి రిస్క్ అవుతుంది అనేది రాశారు కదా. దీని ద్వారా మనకి ఏమర్థం అవుతుంది అంటే ఒక చుంచుపల్లి కాకపోవచ్చు, పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడేటువంటి ప్రతి ఒక్కళ్ళకి వచ్చేటువంటి సమస్య అది అయి ఉండొచ్చు. కానీ అన్నిటినీ బయటపెట్టే మనం మన ఆరోగ్య విషయాల్లో ప్రభుత్వము, వ్యవస్థ, సిస్టము ఏ పద్ధతిలో నడుస్తున్నాయి అనే దానికి భిన్నంగా ఇంటర్నల్గా బేసే ఉందని బయటికి తీయాల్సిన మనం హెల్త్ విషయంలో కూడా బేస్ని బయటికి తీసి నడవాలి. నేను మాట్లాడటాన్ని ఆపేస్తున్నాను, నాకు ఇచ్చిన టైం చిన్నది. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి టాపిక్స్ కూడా పెద్ద పెద్దవాళ్ళు మాట్లాడాల్సి ఉన్నారు. కానీ నాకేముండేనంటే మనసులో అసలు విలేకరుల కోసమే ఒక క్లాస్ పెట్టుకుంటే ఎంత బాగుంటుంది అనేది ఎన్ని సంవత్సరాలుగా ఉండి మన పెద్దవాళ్ళతో మనాళ్ళతో అందరితో చాలాసార్లు అంటూ ఉన్నాను, బ్రదర్ మనకే అవసరం ఇది, మనకే అవసరం ఇది అని చెప్పి. అయితే నేను ముగింపుకు చిన్న మాట చెప్తాను, మరి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మార్గం ఏంటి? డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దా? టాబ్లెట్లు మింగొద్దా? యాంటీబయాటిక్స్ వేసుకోవద్దా? మరి ఏం చేయాలి? ఎట్లా కాపాడుకోవాలి? ఒక్కటే మాట బ్రదర్, మనం నేచురల్గా పుట్టిన వాళ్ళం. ప్రకృతిలో ఎన్ని లక్షల రకాల జీవుల్ని ఈ నేచర్ పుట్టించిందో అన్నిట్లో భాగంగా మనల్ని పుట్టించింది, పైగా అన్నిటికీ మించి సెలెక్టెడ్ పర్సన్స్ అని మనల్ని సెలెక్ట్ చేసింది. సెలెక్ట్ చేసిన మనకేమో ఇన్ని రకాల జబ్బుల, తెలివిగల మనకేమో ఇన్ని రకాల జబ్బుల, తెలివిలేని పక్షులకి, జంతువులకి, గొడ్లకి వేటికేమో జబ్బులే ఉండవా? ఈ ప్రశ్న మనకు రావద్దు హెల్త్ విషయంలో? చిన్న మాట, డెంగ్యూ గురించి ఇప్పుడు మనం న్యూస్ రాయాల్సిన పొజిషన్ ఉందిగా. ఊర్లో కూర్లు పడుకుంటుంటే ఇక్కడ చిన్న మాట్లాడుగుతాం, దోమ కుడితే డెంగ్యూ వస్తుంది, మనుషులకా ఎక్కువ దోమలు కుట్టేది, గొడ్లక ఒక్క గేదకో ఆవుకో దున్నపోతుకో డెంగ్యూ వచ్చినట్టు మనం చూడగలమా? రోజుకి 100 దోమలు వాటిని కొడతాయి. మనకు దోమతెరలు ఉంటాయి, అయ్యో ఆల్అవుట్లు ఉంటాయి, ఇంకేయో రింగులు ఉంటాయి, ఎన్ని విషయాలు ఉంటాయి. వర్షాకాలం ఇప్పుడు మీరు రాయాలి, ఏంటి విష జ్వరాలతో ఖమ్మం జిల్లా ఆ ప్రాంతం ఎంత ఇబ్బంది పడుతుంది అంటే రాయాల్సి ఉంది కదా. రేపు మీరు ఆలోచించండి, కాగబెట్టిన మంచినీళ్ళు, కాచి చల్లార్చిన మంచినీళ్ళు, వడకట్టిన మంచినీళ్ళు, ఫిల్టర్ చేసిన మంచినీళ్ళు, వేడివేడి అన్నమో, వేడివేడి కూరో, క్రిములు లేకుండా చేసిన జాగ్రత్తలు మనకున్నాయా? ఎక్కడున్నదాన్ని అక్కడ, ఎట్లున్నదాన్ని అట్లా తింటూ ఉన్నటువంటి 125,000 జీవులకు ఉన్నాయా? వాటన్నిటికేమో ఏ బ్యాక్టీరియా ఎఫెక్ట్ ఉండదు, వైరల్ ఎఫెక్ట్ ఉండదు, శిలీంధ్రాల ఎఫెక్ట్ ఉండదు, మనకు మాత్రం చచ్చని జబ్బులు. ఎక్కడుంది సమస్య? ఎక్కడున్నదంటే ప్రధానం ఇది రెండు విషయాల్లో ఉంది. ఈ రెండు జాగ్రత్తలు తీసుకోండి, నేను సూటిగా రెండు చెప్తున్నాను. ఒకటి ఆహారం. ఆహారంలో మీ పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలా తినే ఆహారంలో 50% ఉడికించని ఆహారాన్ని తీసుకోండి. ఈ చిన్న మాట లెక్కలకు కూడా రాదు మీకు ఇది, కానీ నేను చాలా సీరియస్ అంశంగా చెప్తున్నాను. సాక్ష్యం ఏంటి? ఇక్కడ ఒక విలేకరి నాకు కనిపించాడు, మాట్లాడాడు కూడా, సుగుణారావు అని కొత్తగూడెంలో పనిచేస్తాడు. ఆయన 6 ఏళ్ల క్రితం మా దగ్గరకు వచ్చినప్పుడు నిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వచ్చాడు. వచ్చి ఏంటి, వాళ్ళు పంపించేశారు, ఇంకా కుదరదని పంపించేశారు. చాలా వీక్గా వచ్చాడు. మరి ఇప్పుడు 3 నెలలు 4 నెలలు ఉంటాడన్న మనిషికి ఆ రోజు మేము ఇచ్చిన సలహా ఏంటంటే, గోధుమ గడ్డి రసం తాగు బాబు,
75% పచ్చియే తిను అని చెప్పాం. ఏది దొరికితే తిను, పాలకూర తిను, కరివేపాకు తిను, పుదీనా తిను, కొత్తిమీర తిను, ములగాకు ప్రధానంగా వాడు అని చెప్పి చెప్పాం. ఇవాళ మరి 6 ఏళ్ల తర్వాత ఆయన ఇప్పుడు చూస్తే కూడా మీరు అనుకుంటారు, ఎప్పుడు మీకు తెలిసిన వాళ్ళు కొద్దిమంది అయినా సుగుణారావు పేరు ఎత్తగా నాకు తెలుసు అని ఇద్దరు ముగ్గురు అని అనుకుని ఉంటారు కదా, మీ టీంలో ఒకటి కదా. ఆయన ఇంకొక 10 ఏళ్ల దాకా కూడా చచ్చిపోతాడని అనలేం. ఇంత గట్టి మాట ఎందుకన్నానంటే, వాళ్ళు డిశ్చార్జ్ చేశారు, వాళ్ళ బంధువు ఫోన్ చేసి ఏం చేసిపోయాడంటే 3 నెలల టైం ఇచ్చారండి, మీరేమైనా చేయగలరా అంటే, ఏముందు ఇట్లా చేయండి అంటే బాగయ్యాడు. నేను ఈ ఉదాహరణ ద్వారా నేను అంటుంది ఏంటంటే, మీరు రోజులో కనీసం ఒక్క పూట పండ్లు తినగలరా, తినగలిగితే మీ ఆరోగ్యాన్ని మీరు సగం కాపాడుకున్నట్టే. రెండవది అంటే ఇక్కడే కౌంటర్ వచ్చేస్తుంది, ఏంటి ఎన్ని విషయాల పేపర్లో రాసేవాళ్ళం కదా పండ్లు తినమంటావు, ఏంటి వాళ్ళు కార్పెట్ వేసి పండిస్తుంటే దానివల్ల జబ్బులు రావని వెంటనే మనసులో మెదులుద్ది. బొప్పాయికి ఏం కార్పెట్ వేయరు, తినండి. జామకాయకి ఏం పురుగు మందులు కొట్టరు, తినండి. దోసకాయలు, బెండకాయలు, దొండకాయలు వీటిలో ఆ వంకాయ లాంటి వాటికి ఎక్కువ మందులు కొడతారనుకుంటా, ఎట్లాగ తినం కదా. తినగలిగేయన్నీ కూడా కాయలే, వాటిలో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది బొప్పాయి, టమాటో, కీరా దోస, జామ, పుచ్చకాయి, మామూలు దోస, ఇలాంటివి సెలెక్ట్ చేసుకోండి. తక్కువ కాస్ట్ ఉంటాయి, ఆరోగ్యాన్ని ఇవ్వగలిగేటువంటి విటమిన్స్, మినరల్స్, ఎంజైమ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవాళ వచ్చే జబ్బులన్నీ దాదాపుగా డిజెనరేటివ్ డిజార్డర్సే. ఆయన చెప్తూ ఇందాక మాట్లాడారు, ఆయన వస్తున్న మెజారిటీ జబ్బులన్నీ కూడా ఫ్రీ రాడికల్ డ్యామేజ్తో వస్తున్న జబ్బులేని, వాటికి పరిష్కారం విటమిన్స్, మినరల్స్, ఎంజైమ్సే. అవి పచ్చి వాటిలోనే దొరుకుతాయి, మీకు టాబ్లెట్లో దొరకవు, దృష్టిలో పెట్టుకోండి. అట్లాగే రెండో విషయం చాలా చిన్నది, అదేంటంటే మంచినీళ్ళు తాగండి. ఈ మాట కూడా మీకు లెక్కలకు రాదు, దీనికి ఒక మీటింగ్లో పెట్టి ఉపన్యాసంలో మంచినీళ్ళు తాగండి అని చెప్తారా అని మీకు అనిపిస్తుంది. ఎంత అద్భుతమైన మాట ఇదంటే, మేము చేస్తున్న ప్రయోగంలో చిన్న ప్రయోగం చెప్తాను. షుగర్ 350 ఉందని వస్తారు వాళ్ళు, మేము లెగిసిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు గంటకు గ్లాస్ తాగండి కూర్చోబెడతాం. వారం రోజుల తర్వాత చెక్ చేయించుకుంటాం, చెక్ చేస్తే ఏమవుతుంది, 25-30% షుగర్ డౌన్ అయ్యి వస్తాడు ఆయన. టాబ్లెట్తో కాదు, ఓన్లీ మంచినీళ్ళతోటే. మీరు దృష్టిలో పెట్టుకోండి, మీకు వస్తున్న జబ్బులన్నీ కూడా లోపల అక్యుములేట్ అయిన ఫారెన్ మ్యాటర్ని సరిగా మన బాడీ ఎలిమినేట్ చేయలేకపోవటం వల్ల వస్తున్నటువంటి జబ్బులే. వీటికి ఒక మంచి రెమెడీ మంచినీళ్ళే, మంచినీళ్ళు దివ్య ఔషధం. విలేకరులకు ఖచ్చితంగా మంచినీళ్ళు కావాలి. ఎందుకు, ఎక్కడికి వెళితే అక్కడ టీ 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 టీ, ఆ పేగులలో జిన్న కోసం అంతా పాడైపోతూ ఉంది. మంచినీళ్ళు తాగండి. ఎప్పుడు తాగాలి, గంటకో గ్లాస్ తాగండి. లెగిసిన దగ్గర నుంచి సాయంత్రం 5 దాకా ప్రతి గంటకి ఓ గ్లాస్ నీళ్ళు తాగండి. ఓకేనా, నేను చెప్పే 2 పాయింట్స్ అయిపోయినాయి. 1, సుమారుగా ఫ్రూట్స్ ప్రతిరోజు. 2, సుమారుగా గంటకో గ్లాస్ నీళ్లు. చివరి మాట అన్న, మానేయాల్సింది, ఇది చెప్పకూడదు కానీ మీరు చెప్తాను, చెప్పి ఆగుతాను. మానేయాల్సింది మాంసం మానేయండి. నేను ఇందాక మనాళ్ళు తింటుంటే అనిపించింది, మాంసం మానేయండి. అంటే మాంసం మానేస్తే ఎట్లా, ప్లీజ్ మానేయండి. ఎందుకంటే మీరు తింటున్న మాంసం కోడి మాంసం కాదు, మీరు తింటున్న మాంసం చేప మాంసం కాదు, మీరు తింటున్న కోడి గుడ్డది కోడి పెట్టింది కాదు. ఇది గమనించకపోతే నష్టపోయేది మనమే. గతంతో పోలిస్తే, 15 సంవత్సరాల క్రితంతో పోలిస్తే ఇవాళ మన దగ్గర థైరాయిడ్ పేషెంట్స్ ఎక్కువ, షుగర్ పేషెంట్స్ ఎక్కువ, హార్ట్ డిసీజెస్ ఎక్కువ, క్యాన్సర్ పేషెంట్స్ ఎక్కువ. ప్రధానమైన కారణం జిఎంఓ ఫుడ్డే. జిఎంఓ ఫుడ్లో ఇవాళ వెంటనే మనకి విలేకరులకు అందుబాటులో ఉన్నది కోడిగుడ్డు, చేప, చికెన్. చికెన్ మీరు ఇంటూ తిన్న కోడ, ఫారం కోడ. నెల రోజుల్లో కోడి 5 కేజీలు మారుతుందంటే అది మన కోడిని మీరెందుకు పొరపాటు పడతారు? ఖచ్చితంగా జీన్ మార్పిడి కూడా ఏమైనా ఉండాలి, లేదా హార్మోన్స్ని మార్చగలిగే ఇంజెక్షన్ చేసినటువంటి కోడి అయినా ఉండాలి. అది కీస్ కీస్ అంటూ ఇంతలా అయిపోతే ఆ మాంసం మనం దీని ఆరోగ్యాలు ఎక్కడ బాగైతే. కోడిగుడ్డు అంటారు, మనం ఇంకా వార్తలు రాస్తాం హాస్టల్స్కి, ఇంకా పిల్లలకి కోడిగుడ్లు పంపట్లేదు, అవి పంపట్లేదు, ఇవి పంపట్లేదు అని రాస్తూ ఉంటాం. కానీ కోడిగుడ్డు కొట్టి చూడండి, కంపు కొడుతూ ఉంది. మీరు ఇప్పుడు కొట్టి చూడండి చాలు, ఇంటికి వెళ్ళి కొట్టి చూడండి. అంటే ఆ కోళ్ళు ఏవి కూడా సహజంగా గుడ్డు పెట్టే కోళ్ళు కావు, జీన్ మార్పిడి కోళ్ళు, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ చేసిన కోళ్ళు. పెట్టడం మొదలుపెట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా గుడ్లు పెట్టే కోళ్ళు అయ్యి, మన కోళ్ళు 20 రోజులు పెడతాయి, 15 రోజులు పెడతాయి, ఆగి మళ్ళీ 2 నెలల గుడ్లు స్టార్ట్ చేస్తాయి. చూసుకోపోండి ఏ కోడి గుడ్లు మనం వాళ్ళు పెడితే మనం తినొస్తున్నాము. వాళ్ళు వాళ్ళు రెస్పెక్ట్తో పెట్టినాయి, మనకు అది ఆరోగ్యానికి మంచి చేసేది కాదు. చివరిది ఇంకోటి ఏంటి, చేప. మీరు చేపలు తింటాను అనుకుంటున్నారు, ఏ చేపను తినేది, చెరువులో పెంచే చేపే కదా, ఆ బొచ్చారవ్వు, ఆ తెల్ల చేపలు కదా ఇంత పెద్దయి. అవి అయ్యి కూడా పొరపాటున గుడ్లు పెట్టవు, పిల్లలు చేయవు. మనోళ్ళు 100,000 పిల్లలు చెరువులో పోస్తే మళ్ళీ పట్టేటప్పుడు 100,000 చేపలే ఉంటాయి తప్ప 200,000 చేపలు ఉండవు. అంటే ఒకదానికి ఒక చేప కూడా రాదు. కామన్గా ఏముంటుంది, ఎన్ని గుడ్లు పెట్టాలో చేప. మీరు 2-1 సంవత్సరం చేపలు పట్టకుండా ఆపేస్తే 3 కేజీల చేప 6 కేజీలు అయితేమో కానీ 3 చేపలు 4 చేప కావు. అవన్నీ కూడా కంప్లీట్ జిఎంఓ ఫుడ్స్. జిఎంఓ ఫుడ్స్ తినడం అంటే మనకు మనమే ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడమే. ప్లీజ్, నేను ఆపుతున్నాను కానీ లోపల ఎంత ఆవేదన ఉందంటే, ఒక్కొక్కటి ఒక్కొక్క జబ్బు ఎట్లా వస్తుందని మనల్ని నేర్పుకుంటే బాగన్నంత ఆవేదన నాకుంది. కానీ అది సాధ్యం కాదని కూడా నాకు తెలుసు. మనం 5 నిమిషాల కంటే ఎక్కువ విషయాల్ని
మనం మన పొజిషన్ అట్లా ఉంది, అందరి కండిషన్ అట్లా ఉంది. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, వచ్చే ఆదివారం 13వ తారీఖున మన నేలకొండపల్లి బౌద్ధ స్థూపం ఎదురుగా ఉన్న ప్రకృతి ఆశ్రమంలో ఆనంద మహోత్సవం ఆరోగ్య ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు టిఫిన్లు భోజనాలు కూడా ఏర్పాటు చేసి ఎవరికైనా అవకాశం ఉంటే కుటుంబ సమేతంగా వచ్చే ఆదివారం నేలకొండపల్లికి రండి, ఆరోగ్యం గురించి మాట్లాడుకుందాం. మన ఎదుర్కొన్న పెద్ద సవాళ్లలో, ఈ వ్యవస్థ ఇసురుతున్న సవాళ్లలో అన్నిటికీ రండి చెప్తాం వర్గ దృక్పథంతో, కానీ హెల్త్ను మాత్రం సైన్స్ అనుకుని గుడ్డిగా పాటిస్తాం. మూఢనమ్మకాలు ఎంత ప్రమాదకరమైనయో ఇవాళ ఇవాల్టి కండిషన్స్లో సైన్స్ పేరుతో వర్గ దృక్పథంతో అర్థం చేసుకోలేకపోతే హెల్త్ సైన్స్ అంత ప్రమాదకరమైంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.